హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్, మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనకి చాలామంది కన్ఫ్యూజన్ అయితే ఉందన్నమాట. సో 11,000-12,000లో ఏ మొబైల్ కొనాలని. రీసెంట్గా చూసినట్లయితే మనకి మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 మొబైల్ తీసుకొచ్చింది. అంతకుముందు మనకి ట్రెండింగ్లో ఉంది రెడ్మీ నోట్ 9 అనమాట. సో ఈ రెండింటిలో ఏ మొబైల్ కొనాలనేది చాలామంది కన్ఫ్యూజన్ అయితే ఉంది. సో ఈ వీడియోలో అది క్లియర్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. సో వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు చూస్తే మీరు ఇంకో వీడియో చూడాల్సిన అవసరం ఉండదని అయితే నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారనేది వీడియో ఎండ్లో అయితే మాట్లాడుకుందాం. సో ఇక ఫైనల్గా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క స్పెసిఫికేషన్స్ అయితే మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాతకి ప్రాక్టికల్గా కంపేర్ అయితే చేసుకుందాం. సో మెయిన్ వచ్చేసి మనకి రెండు కూడా మనకి బేస్ వేరియంట్స్, 4+64 GB వేరియంట్స్ అనమాట రెండు కూడా. ఈ కంపారిజన్లో నేను యూజ్ చేసేవి రెండు కూడా. అండ్ ప్రాసెసర్ గురించి మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. రెండింటిలో కూడా మనకి మీడియా టెక్ హెలియో G85 ప్రాసెసర్తో వస్తుంది. మంచి ప్రాసెసర్ ఈ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో. సో మైక్రోమాక్స్ ఇన్ నోట్ 11,000కే తీసుకొచ్చింది అనమాట. సో ముందు అయితే మొబైల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ థింగ్, మేజర్ అందరికీ లుక్ ఇంపార్టెంట్ కదా. సో మనం ఫస్ట్ వచ్చేసి డిజైన్ అండ్ బిల్డ్ గురించి మాట్లాడుకుందాం. సో డిజైన్ అనేది పర్సనల్ పర్స్పెక్టివ్, ఇక్కడ నా పర్స్పెక్టివ్ మాత్రమే చెప్తాను, అందరికీ అలా ఉంటుందని కాదు. సో డిజైన్ పరంగా నాకు పర్సనల్గా రెడ్మీ నోట్ 9 నచ్చింది. ఎందుకంటే కొంచెం క్లాసిక్గా ఉంటుంది మీకు డిజైన్ అనేది. బట్ నేను బయట అబ్జర్వ్ చేసినట్లయితే చాలామందిని అడిగితే అందరికీ నోట్ 1 నచ్చింది. ఎందుకంటే కొంచెం ఎక్స్ అనేది వస్తుంది కదా డిజైన్, ఇది కొంచెం జిగల్ జిగల్ ఉంటుంది. సో చాలామందికి అయితే ఇది నచ్చింది. బట్ నాకు కొంచెం క్లాసీ లుక్ అయితే నాకు డిజైన్ పరంగా రెడ్మీ నోట్ 9 అయితే నచ్చింది. సో ఆ కెమెరా ప్లేస్మెంట్ కానీ, ఫింగర్ ప్రింట్, ఎవ్రీథింగ్. సో ఇది పర్సనల్ పర్స్పెక్టివ్. సో దీన్ని అయితే వేరే వాళ్ళ మీద రుద్దడం నాకైతే నచ్చలేదు. సో ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. ఇక బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ క్లియర్ విన్నర్ మీకు రెడ్మీ నోట్ 9. ఎందుకంటే బేసిక్గా ఫస్ట్ మనం డిస్ప్లే ప్రొటెక్షన్ విషయానికి వచ్చినట్లయితే రెడ్మీ నోట్ 9లో మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అయితే యూజ్ చేశారు. బట్ ఇక్కడ మనకి ఏ గ్లాస్ యూజ్ చేశారు ఏంటి అనేది అయితే వీళ్ళైతే మెన్షన్ అయితే చేయట్లేదు. నాకు తెలిసి గొరిల్లా గ్లాస్ యూజ్ చేస్తుంటే కంపల్సరీ దాన్ని అయితే హైప్ చేసేవాళ్ళు. వీళ్ళు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదంటే ఖచ్చితంగా గొరిల్లా గ్లాస్ యూజ్ చేసి అయితే ఉండరు నా అంచనా ప్రకారం. బట్ ఇక్కడ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అయితే యూజ్ చేశారు. ప్రొటెక్షన్ అనేది బెటర్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. బట్ ఎనీవే ఒకటి అయితే గుర్తుంచుకోండి, కింద పడితే అది ఏ గ్లాస్ ప్రొటెక్షన్ అయినా సరే బ్రేక్ అవడానికి ఛాన్సెస్ అయితే దండిగా అయితే ఉన్నాయన్నమాట. అదొకటైతే గుర్తుంచుకోండి. ఇక అలానే బిల్డ్ క్వాలిటీ, రేర్ సైడ్ రెండు చూసినట్లయితే మనకి ప్లాస్టిక్ బాడీతో వస్తున్నప్పటికీ ఏదైతే రెడ్మీ నోట్ 9 ప్లాస్టిక్ ఉందో క్వాలిటీ అనేది మీకు చాలా బాగుంటుంది. అదే వేరియాస్ మీకు దీని ప్లాస్టిక్ చూసినట్లయితే ఇన్ నోట్ 1 ప్లాస్టిక్ అంత క్వాలిటీ ప్లాస్టిక్ అయితే కాదు. సో నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి, నోట్ 1 ప్రాబ్లమ్స్ గురించి. అందులో మీకు ఆల్రెడీ చూపెట్టాను నేను. సో సౌండ్స్ రావడం కానీ, బిల్డ్ క్వాలిటీ కానీ, కొంచెం క్వాలిటీ కంట్రోల్ మీద వీళ్ళు దృష్టి పెట్టాల్సిందే అయితే ఉందన్నమాట. సో బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ పరంగా అయితే నాకైతే రెడ్మీ నోట్ 9 అనేది అయితే బెటర్ అయితే అనిపించింది. ఇక రైట్ నెక్స్ట్ కనుక మనం చూసినట్లయితే యూఐ, యూజర్ ఇంటర్ఫేస్ ఎందులో బాగుందంటే మాత్రం నాకు పర్సనల్గా నోట్ 1లో బాగుంది. సో ఇన్ నోట్ 1 అని ప్రతిసారి చెప్పలేను, అడ్జస్ట్ అయితే అవ్వండి. సో నోట్ 1 అనేది చెప్తాను, ఇది నోట్ 9. సో నోట్ 1లో అయితే నాకు యూజర్ ఇంటర్ఫేస్ నచ్చింది. ఎందుకంటే దగ్గర దగ్గర మీకు స్టాక్ హ్యాండెడ్ లుక్ అయితే ఉంటుంది. స్టాక్ హ్యాండెడ్ అయితే కాదు, వాళ్ళు క్లెయిమ్ చేయడం స్టాక్ హ్యాండెడ్ అన్నారు. బట్ అది రాంగ్. వీళ్ళు ఇందులో కొన్ని కస్టమైజేషన్స్ అయితే చేశారు, కొన్ని కస్టమైజ్డ్ ఫీచర్స్ కూడా మనకి యాడ్ అయితే చేశారు. సో అందువల్ల నాకు ఇది నచ్చింది. ఇందులో ఎటువంటి బ్లోట్వేర్ ఉండదు, ఎటువంటి యాడ్స్ డిస్ప్లే చేయరు, మనకి కావాల్సిన ఫీచర్స్ అన్నీ ఉంటాయి. లుక్ మాత్రం స్టాక్ హ్యాండెడ్ లుక్లో ఉంటుంది, క్లీన్గా అయితే ఉంటుంది. నాకు ఇది నచ్చింది. సో ఎంఐయుఐ బాగోదా అన్న అంటే ఎంఐయుఐ ట్రాన్స్లేషన్స్ కానీ, ఆప్టిమైజేషన్ కానీ చాలా బాగుంటుంది. కాకపోతే ఇందులో మనకి లాట్ ఆఫ్ బ్లోట్వేర్ వస్తుంది. సార్, బ్లోట్వేర్ అంటే అన్ఇన్స్టాల్ చేసుకుంటాం కానీ యాడ్స్ ఏవి అయితే ఉన్నాయి అవి కొంచెం అనాయంగా ఉంటాయి. సో కొంచెం కొన్నిసార్లు అయితే మనకి సెమీ న్యూడ్ యాడ్స్ కూడా వస్తూ ఉంటాయి. అదొకటైతే నాకు మీఐలో నచ్చదు. సో నెక్ టు నెక్ ఇక్కడ కంపారిజన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా నాకైతే నోట్ 1 యూఐ అయితే నాకు పర్సనల్గా అయితే నచ్చింది. సో ఇక మోర్ ఎవర్ ఇప్పటివరకు స్పెసిఫికేషన్స్ గురించి, యూఐ గురించి ఇవన్నీ మాట్లాడుకుందాంగా. సో ప్రాక్టికల్గా అయితే వెళ్దాం. ఒకసారి అయితే రెండింటిలో మనకి G85 ప్రాసెసర్ ఉంది. వాస్తవానికి అయితే ఒకటే ప్రాసెసర్ ఉన్నా సరే రెండు మొబైల్స్లో సేమ్ స్పీడ్ అయితే ఉండాలి. సరే ఇందులో ఉంటుందా, ఏది ఫాస్ట్ ఉంటుంది అనేది అయితే మనం క్లియర్గా అయితే చూద్దాం. సో ఎందుకంటే బేసిక్గా సేమ్ ప్రాసెసర్ ఉన్నప్పటికీ ఆప్టిమైజేషన్ మీద బేస్ అయి ఉంటుంది. సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఆప్టిమైజేషన్ మీద బేస్ అయి మనకి ఏది ఫాస్ట్ ఉంది అనేది అయితే తెలుస్తుంది అన్నమాట. ఇక్కడ ఒకసారి అయితే మీకు చెక్ చేస్తాను రెండింటిని సైడ్ బై సైడ్ పెట్టేసి. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కొన్ని యాప్స్ అయితే నేను హోమ్ స్క్రీన్ మీద అయితే యాడ్ చేశాను. సో అవి 1 బై 1 అయితే ఓపెన్ చేస్తాను, ఏది ఫాస్ట్గా ఓపెన్ చేస్తుంది అనేది అయితే చూద్దాం. ర్యామ్ మేనేజ్మెంట్ విషయానికి వచ్చినట్లయితే ర్యామ్ మేనేజ్మెంట్లో కూడా మీకు ఏదైతే నోట్ 9 ఉందో నోట్ 9 కంటే మీకు నోట్ 1 బెటర్ అయితే ఉందన్నమాట. సో రెండు కూడా కంపల్సరీ కొన్ని యాప్స్ అయితే కిల్ చేస్తున్నాయి, కిల్ చేయకుండా ఉండట్లేదు. సో మ్యాక్సిమం మీరు ఒక 10 యాప్స్ ఓపెన్ చేస్తే ఖచ్చితంగా ఒక 6 యాప్స్ అయితే ఈ రెండైతే క్లోజ్ చేస్తున్నాయి. సో 4 యాప్స్ మాత్రం మీకు ఇన్ నోట్ 1లో అయితే మీకు మెమరీలు అయితే ఉన్నాయి ర్యామ్ మెమరీలో. బట్ రెడ్మీ నోట్ 9 అయితే కిల్ చేసింది మోస్ట్ ఆఫ్ ది యాప్స్. లాస్ట్ 2 యాప్స్ మాత్రమే మనకి అక్కడ చూపిస్తుంది అనమాట. సో ర్యామ్ మేనేజ్మెంట్లో కూడా ఖచ్చితంగా మీకు ఇన్ నోట్ 1 అయితే కొంచెం బెటర్ అయితే ఉంది. ఓవరాల్గా
స్పీడ్ టెస్ట్లో చూసినా సరే మనకి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనకి నోట్ వన్నే మనకి ఆప్షన్ అయితే ఓపెన్ అయితే చేసింది. సో ఇంకొకసారి ఇంకొక టెస్ట్ అయితే చేద్దాం హార్డ్వేర్ పరంగా మనం. సో కైన్మాస్టర్లో నేను ఒక 30 సెకండ్స్ క్లిప్ని అయితే రెండర్ పెడతాను, ఫుల్ హెచ్డి రిజల్యూషన్లో 30 ఫ్రేమ్ రేట్లో హై క్వాలిటీలో రెండర్ అయితే పెడతాను. సో ఏది ఫాస్ట్ అవుతుందో ఒకసారి అయితే చూద్దాం. సో రెండర్ అయితే పెట్టేద్దాం దీన్ని. సో మనం చూసినట్లయితే పెద్ద వేరియేషన్ అయితే లేదు, టు బి ఫ్రాంక్ రెండు కూడా ఆన్ టైం అంటే ఆల్మోస్ట్ ఆల్ ఐడెంటికల్ అనమాట, రెండు కూడా సేమ్ టైంలో అయితే మనకి రెండర్ అయితే అయిపోయాయి. సో నేను ఆ తర్వాతకి సిస్టమ్లో వేసుకొని అబ్జర్వ్ చేసినప్పుడు చూసినట్లయితే ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ మనకి ఇన్ నోట్ వన్ అనేది అయితే ఫాస్ట్గా అయితే రెండర్ చేసింది, బట్ అది నోటీసిబుల్గా అయితే లేదు, మీరు విజిబుల్గా కూడా అనిపించదు మీకు కంటితో చూసినప్పుడైతే. ఇక వైఫై అయితే మనకి రెండిట్లో 5 GHz సపోర్ట్ అయితే ఉంది. సో పేరుకైతే 5 GHz ఉంది. సో ప్రాక్టికల్ ఏంటనేది మీకు ఇక్కడ ఒకసారి అయితే చూపిస్తాను చూడొచ్చు. నేను ఓక్లా స్పీడ్ టెస్ట్ అయితే చేద్దాం. సో ఓక్లా స్పీడ్ టెస్ట్ చూసినట్లయితే ఇక్కడ రిజల్ట్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సో రెండిట్లో మనకి 5 GHz ఉన్నప్పటికీ ఏదైతే నోట్ వన్ ఉందో నోట్ వన్లో చూసేసి మనకి అప్లోడ్ స్పీడ్ వచ్చేసి 15 MBPS ఉంటే డౌన్లోడ్ స్పీడ్ వచ్చేసి మనకి 26 MBPS అయితే ఉంది. బట్ మీరు ఇక్కడ రెడ్మీ నోట్ 9 కనుక చూసినట్లయితే ఇక్కడ మీకు అప్లోడింగ్ స్పీడ్ అనేది 61 MBPS ఉంటే డౌన్లోడింగ్ స్పీడ్ అనేది 30 MBPS ఉంది. సో దీన్ని బట్టి చెప్పొచ్చు ఇక్కడ. సో మనకి పేరుకి 5 GHz ఉంటే సరిపోదు, కంపల్సరీ మనకి దానికి తగ్గట్టు సపోర్ట్ అయితే ఉండాలన్నమాట. సో ఇక్కడ మాత్రం రెడ్మీ నోట్ నైన్ అనేది మాత్రం క్లియర్ విన్నర్. ఇక అందరూ వెయిట్ చేసేది సో నేను కావాలని లేట్ చేసింది డిస్ప్లే అనమాట. సో ఎవరైనా ఒక ఫోన్ కొన్నప్పుడు మేజర్ పార్ట్ మెయిన్ రోల్ కీ రోల్ వచ్చేసి మనకి డిస్ప్లే అనమాట, ఎందుకంటే మ్యాక్సిమం మన ఫోన్లో మీడియా కన్సంప్షన్కి ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. సో వీడియోస్ ఎక్కువ చూస్తుంటాం కదా, డిస్ప్లే మెయిన్ ఇంపార్టెంట్. డిస్ప్లే కనుక మనం చూసినట్లయితే సైజెస్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఉంటాయి. రెడ్మీ నోట్ 9 వచ్చేసి మనకి 6.53 ఇంచెస్ ఉంటుంది, అదే మనకి నోట్ 1 వచ్చేసి 6.67 ఇంచెస్ డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. సో రెండు కూడా మనకి ఐపీఎస్ డిస్ప్లేసే. సో ఇక్కడ ఒకసారి మనం డిస్ప్లే అనేది 2 కేటగిరీస్లో చూద్దాం, ఒకటి బ్రైట్నెస్ ఇంకోటి వచ్చేసి క్వాలిటీ అనమాట. సో రెండింటి వీడియో క్వాలిటీ కనుక మీకు ఇక్కడ చూపిస్తున్నాం కదా చూడవచ్చు, క్వాలిటీ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ సేమ్ అని చెప్పొచ్చు. ఏదైతే మీకు సాచురేషన్ లెవెల్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి, మనం నోటీస్ చేసే డిఫరెన్స్ కూడా ఇక్కడ మనకైతే ఏం కనిపించట్లేదు. సరే ఎనీవే ఒకసారి బ్రైట్నెస్ అయితే టెస్ట్ చేద్దాం, ఎందులో బ్రైట్నెస్ అనేది ఎక్కువగా ఉందనేది. సో ఇక్కడ చూసినట్లయితే బ్రైట్నెస్ వచ్చేసి నోట్ 9లో మనం చూసినట్లయితే 288 వరకు అయితే వస్తుంది, అదే మనకి నోట్ 1లో మనం చూసినట్లయితే 297 అయితే వస్తుందన్నమాట. సో రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది లిటిల్ బిట్ డిఫరెన్స్ అయితే ఉంది, బట్ ఎనీవే డిఫరెన్స్ అయితే ఉంది కాబట్టి బ్రైట్నెస్ పరంగా ఖచ్చితంగా మీకు ఇన్ నోట్ 1 అనేది కొంచెం బెటర్ బ్రైట్ డిస్ప్లే అయితే ఉంది. బట్ డిస్ప్లేలో మాత్రం నోటీసబుల్ చేంజెస్ అయితే లేవు సాచురేషన్ పరంగా కానీ ఎలా చూసినా సరే. సో డిస్ప్లే అయిపోయింది, డిస్ప్లే ఒకటి ఉంటే సరిపోతుందా మనకి మీడియా కన్సంప్షన్కి కంపల్సరీ మనకి. ఆడియో అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా, సో ఆడియోని కూడా ఇక్కడైతే చెక్ చేద్దాం మనం. సో ఆడియో కూడా 2 టైప్స్, ఒకటి వచ్చేసి క్వాలిటీ, రెండోది వచ్చేసి లౌడ్నెస్. ఫస్ట్ అయితే లౌడ్నెస్ చూద్దాం ఏది ఎక్కువ లౌడ్గా వస్తుంది అనేది. సో లౌడ్నెస్లో ఫస్ట్ మనం ఇన్ నోట్ 1 కనుక మనం టెస్ట్ చేసినట్లయితే ఇక్కడ మనకి లౌడ్నెస్ వచ్చేసి 103 డెసిబెల్స్ వరకు అయితే రీచ్ అయింది. అండ్ ఆ తర్వాతకి నోట్ 9 కనుక మనం టెస్ట్ చేసి చూసినట్లయితే 102 వరకు అయితే రీచ్ అయితే అయ్యిందనమాట. సో ఇక్కడ ఒకసారి మీకు శాంపుల్ అయితే చూపిస్తాను, అక్కడైతే మీరైతే చూడొచ్చు. చూసారు కదా 1 డెసిబెల్ అయితే మనకి ఇన్ నోట్ 1 అయితే కొంచెం ఎక్కువ సౌండ్ అయితే చేస్తుంది, అది మీరైతే నోటీస్ అయితే చేయలేరు రియల్గా చెప్తున్నాను బయట మీరు వినేటప్పుడైతే. బట్ ఎనీవే 1 డెసిబెల్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ ఉందని చెప్పుకోవాలి. ఇక క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే ఏదైతే ఆడియో క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ క్లియర్ విన్నర్ వచ్చేసి నోట్ 9 అని అయితే చెప్తాను. సో నోట్ 9లో చూసినట్లయితే మీకు వోకల్స్ కానీ ఇన్స్ట్రుమెంటల్స్ కానీ అన్నీ మీకు సరిపడా ఎలా రావాలో కొంచెం బెటర్ క్వాలిటీ అయితే వస్తుంది రెండింటితో కంపేర్ చేసినట్లయితే. అదే నోట్ 1లో మనం చూసినట్లయితే వోకల్స్ అనేవి చాలా బాగా వస్తున్నాయి, బట్ ఇన్స్ట్రుమెంటల్స్ అవన్నీ కొంచెం అంత బెటర్ ఆడియో అయితే రావట్లేదు. బట్ ప్రైస్ పాయింట్లో చూసినట్లయితే బెటర్ ఆడియోని ప్రొవైడ్ చేస్తుంది. రెండింటిలో కంపేర్ చేసినట్లయితే మాత్రం మీకు కంపల్సరీ రెడ్మీ నోట్ 9 ఆడియో అనేది అయితే చాలా బెటర్ అయితే ఉంది. ఇక ఫైనల్గా అందరూ వెయిట్ చేసేది వచ్చేసి మెయిన్ ఒక ఫోన్ కొంటున్నామంటే మనం బాగా చూసేది చూశారు కదా ఇప్పుడు నడిచే నెంబర్ గేమ్ వాటి మీద నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఎంత ప్రయారిటీ ఫోన్ కొనేటప్పుడు మనం ఇస్తామనేది వాళ్ళు ఆడే నెంబర్ గేమ్ మీద మనకు అర్థమవుతుంది. సో రెండిట్లో కూడా మనకి చెప్పుకోవడానికి క్వాడ్ కెమెరాస్ అయితే ఉన్నాయి. సో మెయిన్ సెన్సార్ వచ్చేసి 48 MP సెన్సార్తో వస్తుంది, వైడ్ యాంగిల్ సెన్సార్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. నోట్ 9లో మీరు చూసినట్లయితే 8 MP వైడ్ యాంగిల్ సెన్సార్ ఉంటుంది, అదే మీకు ఇన్ నోట్ 1లో చూసినట్లయితే 5 MP అయితే ఉంటుంది. రిమైనింగ్ 2 MP గురించి నేను మాట్లాడిన మీకు తెలిసింది కదా, కొత్తగా చెప్పేది ఏం లేదు. సో ఒకసారి అయితే మనం ఇక్కడ రెండింటి యొక్క రేర్ కెమెరా పర్ఫార్మెన్స్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ఏదైతే రేర్ కెమెరా ఉందో మెయిన్ సెన్సార్ ద్వారా తీసిన ఫొటోస్ కనుక మనం చూసినట్లయితే నోట్ 9 అనేది చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుందన్నమాట కంపేర్ టు మీకు నోట్ 1. సో మీకు కలర్స్ కానీ డీటెయిల్స్ ఎస్పెషల్గా మీకు
Redmi Note 9 image lo aithe chaala varaku details aithe unnai kaakapothe Note 1 lo vachese image ni problem chesi notice chesindi overall ga image baagundi meeku కొంచెం జూమ్ చేసి చూసినట్లయితే మీకు కొంచెం ఓవర్ షార్ప్ అయితే చేస్తుంది ఇమేజెస్ని. సో దానివల్ల కొంచెం డీటెయిల్స్ అయితే నోట్ వన్లో అయితే మిస్ అవుతున్నాయి. సో ఓవరాల్గా నన్ను ఒక ఇమేజ్ పిక్ చేసుకోవాలి బెటర్ క్వాలిటీ అంటే మాత్రం కంపల్సరీ నోట్ నైన్లో కెమెరా మెయిన్ సెన్సార్ ఇమేజ్ అనేది చాలా బాగుందని చెప్పాలి. ఇక వైడ్ యాంగిల్ సెన్సార్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ మిక్స్డ్ రిజల్ట్స్ అనమాట. సో చాలా డిఫరెంట్గా అయితే అనిపించింది నాకు. ఏదైతే వైడ్ యాంగిల్ సెన్సార్ ఉందో డీటెయిల్స్ పరంగా చూసినట్లయితే కంపల్సరీ మీకు నోట్ నైన్ అనేది బెటర్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. బట్ ఓవరాల్ ఇమేజ్ చూడడానికి మీరు చూసినట్లయితే ఇక్కడ ఇన్ నోట్ వన్ మొబైల్ యొక్క వైడ్ యాంగిల్ సెన్సార్తో తీసిన ఇమేజ్ అనేది కొంచెం బెటర్ లుక్ అయితే ఉంది ఇమేజ్ చూడడానికి మీకు. సో సింపుల్గా చెప్తాను, ఇక్కడ మీరు ఒకసారి అయితే అబ్జర్వ్ చేయండి, టేబుల్ మీద కీబోర్డ్ పక్కన నాకు హెడ్సెట్కి సంబంధించిన వైర్స్ అయితే అబ్జర్వ్ చేయండి. ఏదైతే నోట్ నైన్ ఉందో నోట్ నైన్ ఇమేజ్లో మీరు చూసినట్లయితే అక్కడ మీకు అసలు వైర్సే సరిగ్గా కనిపించట్లేదు. బట్ నోట్ వన్ ఇమేజ్లో చూసినట్లయితే మీకు వైర్స్ అనేది చాలా క్లియర్ విజిబిలిటీ అయితే ఉంది. కాకపోతే డీటెయిల్స్ మాత్రం మీకు ఇందులో బాగున్నప్పటికీ ఇంకోటి ఏంటంటే వైడ్ యాంగిల్ సెన్సార్లో నేను అబ్జర్వ్ చేసింది ఏదైతే రెడ్మీ నోట్ నైన్ ఉందో ఇందులో వచ్చేసి కొంచెం డార్క్ అయితే చేసింది ఇమేజ్. దానివల్ల బ్లాక్ మీద బ్లాక్ ఉన్న పార్టికల్స్ కొన్ని అయితే కొన్ని ఆబ్జెక్ట్స్ అయితే కనిపించట్లేదు, అదొకటైతే నేను నోటీస్ చేశాను. సో వైడ్ యాంగిల్ పరంగా డిఫరెన్స్ అయితే ఓవరాల్ ఇమేజ్ చూడడానికి అయితే నోట్ వన్ బాగుంది, డీటెయిల్స్ అయితే నోట్ నైన్ అయితే బాగుందన్నమాట. ఇక ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే ఫ్రంట్ కెమెరా మనకి నోట్ వన్లో వచ్చేసి మనకి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది, అదే మనకి నోట్ నైన్లో చూసినట్లయితే 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే వస్తుందన్నమాట. సో రెండిట్లో చూసినట్లయితే మీకు నోట్ వన్ అనేది బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది సెల్ఫీ కెమెరాలో ఎస్పెషల్గా. సో బ్యాక్ సైడ్ మీకు ఎక్స్పోజర్ చూసినా సరే ఎవ్రీథింగ్ మీకు నోట్ వన్ అయితే నాకు కొంచెం బెటర్ అయితే అనిపించింది అనమాట. సో ఓవరాల్గా ఐ క్యాచ్గా అనిపించడానికి మాత్రం మీకు నోట్ నైన్ అయితే ఐ క్యాచ్గా అనిపిస్తుంది ఇమేజ్. ఎందుకంటే మీకు కొంచెం ఫేస్ని బ్రైట్ చేయడం, కొంచెం ఏదైతే కొన్ని కొన్ని ఫేస్ మీద మచ్చలు ఉంటాయి వాటిని అయితే హైడ్ చేయడానికి అయితే రెడ్మీ నోట్ నైన్ అయితే ట్రై చేస్తుంది. ఇమీడియట్గా మీకు సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడానికి బెటర్ ఇమేజ్ అయితే మీకు రెడ్మీ నోట్ నైన్లో వస్తుంది. లేదు బెటర్ డీటెయిల్స్ కావాలి, మంచి ఎక్స్పోజర్ కావాలంటే మాత్రం మీకు నోట్ వన్లో అయితే బెటర్ డీటెయిల్స్ అయితే వస్తున్నాయి. ఇక వీడియో విషయానికి వచ్చినట్లయితే రేర్ కెమెరాని యూజ్ చేసి మీరు మ్యాక్సిమం ఫుల్ హెచ్డీలో 30 ఫ్రేమ్ రేట్ వరకు అయితే రికార్డ్ అయితే చేయొచ్చు. సో నేను రెండింటిలో కూడా వీడియోస్ అయితే రికార్డ్ చేశాను. ఇక్కడ మీరు వీడియో శాంపుల్ కనుక మీరు చూసినట్టయితే ఇక్కడ క్లియర్ విన్నర్ అని చెప్పొచ్చు రెడ్మీ నోట్ నైన్. మీకు కలర్స్ కానీ స్టెబిలైజేషన్ కానీ ఎవ్రీథింగ్ కూడా మీకు డీటెయిల్స్ ఎవ్రీథింగ్ మీకు రెడ్మీ నోట్ నైన్ అయితే చాలా బెటర్ అయితే ఉంది, ఎస్పెషల్గా స్టెబిలైజేషన్లో మీరు కంపేర్ టు మీకు నోట్ వన్తో కంపేర్ చేసినట్లయితే. సో ఇవి మేజర్గా నేను కెమెరాలు నోటీస్ చేసిన మేజర్ డిఫరెన్సెస్ అయితే. సో ఇక్కడ ఒకటైతే గుర్తుంచుకోండి, నేను తీసిన శాంపిల్స్ అన్నీ కూడా నేను ఇండోర్ లైట్ కండిషన్లో, ఎక్కువ లైట్ ఉంది అదైతే ఒప్పుకుంటాను, ఎక్కువ లైట్ ఉంది ఇండోర్ నైట్ 3 o'clock అయితే నేనైతే ఈ శాంపిల్స్ అయితే తీశాను. సో డే టైంలో అయితే కాదు, అదొకటైతే నోటీస్ చేయండి. అండ్ ఇక ఫైనల్గా మనకి బ్యాటరీ అనమాట. ఇక బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే రెండింటిలో పెద్ద డిఫరెన్స్ అయితే చూడడానికి లేదు. నోట్ నైన్లో చూసినట్లయితే మనకి ఒక 20 mAh బ్యాటరీ ఎక్కువ ఉంటుంది, ఇది 5000, ఇది 5020 mAh అయితే ఉంటుందన్నమాట. సో ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అనేది ఇక డిఫరెంట్. సో నోట్ నైన్ ఏదైతే ఉందో మనకి 22.5 W ఫాస్ట్ ఛార్జర్ని అయితే బాక్స్లో అయితే ఇచ్చారు. సో సపోర్ట్ ఉందా లేదని అయితే తర్వాత మాట్లాడుకుందాం. నోట్ వన్ వచ్చేసి మనకి 18 W ఫాస్ట్ ఛార్జర్ని బాక్స్లో ఇస్తున్నారు. సో ఇక్కడ ఒకసారి అయితే చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నోట్ వన్ అయితే చెక్ చేద్దాం. నోట్ వన్ వచ్చేసి ఇక్కడ మనం చూసినట్లయితే 9 V × 1.8 A దగ్గర 2 A అనమాట. ఇక్కడ మీకు క్లియర్గా తెలుస్తుంది 18 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే మనకి ఇన్ నోట్ వన్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో మనకి యాక్చువల్గా వీళ్ళు చెప్పింది ఏంటంటే రెడ్మీ నోట్ నైన్ తీసుకొచ్చినప్పుడు వీళ్ళు 22.5 W ఛార్జర్ ఇచ్చినప్పటికీ 18 W ఛార్జింగ్ సపోర్ట్ అయి ఉంది, ఫ్యూచర్ మేము ఓటీఏ అప్డేట్ ద్వారా తీసుకొస్తామని అయితే వాళ్ళు అయితే ప్రామిస్ చేశారు. సో ఈ మొబైల్ వచ్చినాక చాలా అప్డేట్స్ అయితే వచ్చాయి. సో ఇప్పటివరకు అయితే అది వచ్చినట్టయితే నాకు అనిపించలేదు, సరే వచ్చిందో రాలేదు ఒకసారి ఇక్కడైతే మనం చెక్ చేసి ప్రాక్టికల్గా అయితే మాట్లాడుకుందాం. సో ఇక్కడ చూడొచ్చు మనం ఛార్జింగ్ పెట్టినట్లయితే మనకి ఇది 6.8 × 2.6 అయితే వస్తుంది, అంటే 6.8 V అండ్ 2.6 A అయితే వస్తుంది. సో సింపుల్గా మీరు క్యాలిక్యులేట్ చేసినట్లయితే మీకు 22.5 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇక్కడ మనకైతే కనిపించట్లేదు. సో స్టిల్ ఇప్పటికి ఇది 18 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మీద అయితే ఉందన్నమాట. సో బ్యాటరీ విషయంలో పెద్దగా నాకు డిఫరెన్స్ అయితే అనిపించలేదు. ఇక బ్యాటరీ బ్యాకప్ గురించి ఇప్పుడైతే నేను మాట్లాడలేను, ఏదైతే ఇన్ నోట్ వన్ రివ్యూ ఉందో రివ్యూలో అయితే మాట్లాడతాను. ఇక బెంచ్ మార్క్స్ విషయానికి వచ్చినట్టయితే బెంచ్ మార్క్స్ అనేది కొంచెం డిఫరెంట్గా అయితే ఉందన్నమాట. సో ఇక్కడ చూసినట్టయితే మెయిన్ వచ్చేసి మనకి ఇన్ నోట్ వన్ యొక్క బెంచ్ మార్క్స్ కనుక మనం చూసినట్లయితే సింగిల్ కోర్లో వచ్చేసి తక్కువ స్కోర్ అయితే చేసింది కంపేర్ టు నోట్ నైన్, 351 అయితే స్కోర్ చేసింది. బట్ మల్టీ కోర్లో చూసినట్లయితే మనకి 1310 అయితే స్కోర్ చేసింది. సో అదే నోట్ నైన్ మనం చూసినట్లయితే 361 సింగిల్ కోర్లో అయితే స్కోర్ చేసింది అనమాట, కొంచెం బెటర్ స్కోర్ అయితే చేసింది. మల్టీ కోర్లో చూసినట్లయితే ఇక్కడ కొంచెం తగ్గిందని చెప్పుకోవాలి, 1268 అయితే ఉంది. బట్ ఎనీవే నేనైతే బెంచ్ మార్క్స్ మీద అయితే నమ్మకం అయితే పెట్టుకుని వాటిని అయితే నేను ఎప్పుడైతే నమ్మను. సో బట్ ఎనీవే ఏదో ఒకటి మీకు డిస్ప్లే చేయాలి కాబట్టి బెంచ్ మార్క్స్ విషయంలో. సో చూపిస్తున్నాను తప్పితే ఇది టైం టు టైం చేంజ్ అవుతూ ఉంటుంది కొన్నిసార్లు. సో దాని మీద అయితే నేనైతే హోప్స్ అయితే పెట్టుకోను. ఇక ఫైనల్గా అంతా అయిపోయింది అనుకుంటున్నాను, ఒక్కసారి మనం రిబూట్ టెస్ట్ అయితే చేద్దాం. సో ఏది ఫాస్ట్గా రీస్టార్ట్ అవుతుంది అనేది అయితే చెక్ చేద్దాం ఇక్కడ ఒకసారి.
ఇక చూసినట్లయితే మనకి ఇన్ నోట్ 1 అయితే చాలా ఫాస్ట్ గా అయితే రీబూట్ అయిపోయింది ఖచ్చితంగా సో ఓవరాల్ గా నన్ను అడిగినట్లయితే ఇప్పుడు పెద్ద తలకాయ నొప్పి నాకు వచ్చింది ఫైనల్ వర్డిక్ట్ అన్న అసలు ఏ మొబైల్ తీసుకోవాలి ఇందులో సో ఫస్ట్ టైం నేను ఒక మొబైల్ ఒక కంపారిజన్ లో ఏ మొబైల్ తీసుకోవాలని చెప్పడానికి నేనే కన్ఫ్యూజన్ లో ఉన్నానని చెప్పాలి సో పర్సనల్ ప్రిఫరెన్స్ మీకు ఒకవేళ కెమెరా బిల్డ్ క్వాలిటీ అండ్ ఐఆర్ సెన్సార్ సో కావాలనుకుంటే మాత్రం కంపల్సరీ మీరు నోట్ 9 కి తెల్లండి అదర్వైస్ మీకు బెటర్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్ అండ్ మంచి పర్ఫార్మెన్స్ కొంచెం ఫ్రంట్ కెమెరా బెటర్ ఎక్స్‌పీరియన్స్ కావాలనుకుంటే మాత్రం మీరు ఇన్ నోట్ 1 కి తెల్లొచ్చు అది నేను చెప్పాలనుకున్న కొన్ని పాయింట్స్ మాత్రమే బట్ అంతకు మించి పెద్దగా పర్ఫార్మెన్స్ లో గాని చాలా వరకు మీకు నోట్ 1 అనేది నోట్ 9 కి టఫ్ కాంపిటీషన్ అయితే ఇచ్చింది సో మీరేం అనుకుంటున్నారు అనేది ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్ లో అయితే మెసేజ్ చేయండి సో ఏ మొబైల్ బెటర్ అనేది సో మోర్ ఎవర్ బెటర్ నన్ను అడిగినట్లయితే రెండు ఆల్మోస్ట్ ఆల్ ఐడెంటికల్ కాబట్టి యాజ్ అన్ ఇండియన్ గా ఖచ్చితంగా ఈ మొబైల్ తీసుకోని చెప్తున్నాను సో మైక్రోమాక్స్ కి నా బెటర్ సజెషన్ నేను చెప్పేది వాళ్ళు వింటారని కాదు సో మీకు అర్థమవ్వాలని సో ఆల్మోస్ట్ ఆల్ టక్కర్ ఇచ్చిందని చెప్పాలి దీనికైతే గట్టి కాంపిటీషన్ ఇచ్చిందని చెప్పాలి ఒక్క క్వాలిటీ కంట్రోల్లో కనుక వీళ్ళు కాన్సన్ట్రేట్ చేసి నెక్స్ట్ మొబైల్ మంచిగా తీసుకొచ్చి సాఫ్ట్వేర్లో అక్కడక్కడ బగ్స్ అయితే నోటీస్ చేసిన ఆ బగ్స్ రాకుండా చూస్తే మాత్రం మైక్రోమాక్స్ అనేది రియల్మీకి రెడ్మీకి ఒప్పో వివో వీటన్నిటికైతే చుక్కలైతే చూపిస్తుంది ఎస్పెషల్గా ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో మన దగ్గర మంచి ప్రోడక్ట్ వచ్చినప్పుడు ఇంకో మొబైల్ అయితే మనం కొనం కదా సో అదైతే పర్సనల్గా నా ఒపీనియన్ అయితే అది నా దగ్గర మంచి ప్రోడక్ట్ ఉన్నప్పుడు ఇంకో కంపెనీ ప్రోడక్ట్ అయితే నేను పర్చేస్ అయితే చేయను సో మీరేమనుకుంటున్నారు అనేది ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి వీడియో ఇప్పటివరకు అయితే చాలా లెందిగా అయితే అయింది సో ఎనీవే ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సో వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా ఈ వీడియో చూస్తే ఇంకో వీడియో చూడాల్సిన అవసరం ఉంటుందో లేదో మీరే చెప్పాలని సో మీరేమనుకుంటున్నారు అనేది ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి ఎలా ఉంది కంపారిజన్ అనేది ఎనీవే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై జై హింద్.